गुड मॉर्निंग फ्रेंड्स, नैन मी फणीश्वर सर, सहस्र आईएएस अकाडमी. डियर फ्रेंड्स, गत कुछ कल का डेली इकोनॉमी बिट्स कोई पंपतू उ अनिवार्य कारण को गैप मल्ली मनम डेली बिट्स फ्रम फणीश्वर सर अने प्रोग्राम स्टार्ट अदे विधा टेस्ट सीरीज कंटिन्यू ग्रूप टू एबीपीएससी की संबंधी इकोनॉमी टेस्ट सीरीज रन इप्कि फोर एग्जाम्स अग रोजू డైలీ కరెంట్ అఫైర్స్ కు సంబంధించి కరెంట్ అఫైర్ ఎకానమీకి సంబంధించినటువంటి బిట్స్ అన్ని అందేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈరోజు మనం బిట్స్ చూసినట్లయితే ఐరాసా వారు ఐక్యరాజ్య సమితి వారు ప్రతి సంవత్సరము ఆనంద సూచిని విడుదల చేస్తారు. మరి దీనికి సంబంధించి సరైనటువంటి దానిని సూచించండి అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏ అండ్ బి అనేటువంటి దాన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో సరైనటువంటిది ఏంటో చూడమంటున్నారు. సో 2012 నుంచి ఐరాసాకు చెందినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ వారు ఏటా ఈ ఆనంద సూచిని విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆనంద సూచిని ఎవరిస్తున్నారంటే స్టేట్మెంట్ ఏ ఎవరు చెప్తున్నారా అంటే 2012 నుంచి ఐరాసాకు చెందినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ వారు ఏటా సంతోష సూచిని విడుదల చేస్తున్నారు. ఈ నివేదికను అనుసరించి సో బి ఈ నివేదికను అనుసరించి ప్రస్తుత సంవత్సరం మన దేశం యొక్క ర్యాంకు 149. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఏ రైటా బి రైటా. సో ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 ఏ అండ్ బి సరైనవి, ఆప్షన్ 4 ఏ అండ్ బి సరికావు అంటున్నారు. వీటి వివరాల్లో ఆన్సర్ చూద్దాం. ఇక నేటి రెండో ప్రశ్నను మనం చూసినట్లయితే ఇటీవల విడుదలైనటువంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020ని అనుసరించి భారతదేశంలో అత్యంత కాలుష్య పీడిత నగరం ఏది అని అడుగుతున్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 అనేటువంటిది విడుదలైంది. ఈ రిపోర్ట్ను అనుసరించి భారతదేశంలో అత్యంత కాలుష్య పీడిత నగరం ఏంటి అని క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. ఆప్షన్స్ చూస్తే 1 గజియాబాద్, 2 ఢిల్లీ, 3 జాంగ్జియంగ్ ఫ్రమ్ చైనా, ద 4th అహ్మదాబాద్. ఈ నేటి మూడో ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కొరకు వాడేటువంటి జొన్నలకు కనీస మద్దతు ధరను ఎంతగా నిర్ణయించారు? ఆప్షన్ 1 2,250 రూపాయలు, ఆప్షన్ 2 1,850 రూపాయలు, ఆప్షన్ 3 850 రూపాయలు, ఆప్షన్ 4 8,501 రూపాయ. సో నేటి ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా 200 మీటర్లు సెమీఫైనల్ ఫీట్లో పీటీ ఉషా రికార్డును బద్దలు కొట్టింది ఎవరు? సో ఆప్షన్ 1 గజలక్ష్మి, ఆప్షన్ 2 అశ్విని నాచప్ప, ఆప్షన్ 3 ధనలక్ష్మి, ఆప్షన్ 4 రితిగా ఫొగాట్. ఇక నేటి ఐదో ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్సీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ 1 దండే సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 సీతారామమూర్తి, ఆప్షన్ 3 శ్రీనివాస్, ఆప్షన్ 4 విశ్వాస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి వాటిని మనం చూసేటప్పుడు ఇక్కడ వీటి ఎక్స్ప్లెనేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి వారు పేర్కొన్నటువంటి దాన్ని రెండు స్టేట్మెంట్స్లో చూస్తే సో ఆనంద సూచి అనేటువంటి దాన్ని 2012 నుంచి ఐరాసాకు చెందినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ వారు ఏటా సంతోష సూచిని ఇస్తున్నారు. అయితే బి ఆన్సర్ తప్పు. ఈ నివేదికను అనుసరించి ఈ సంవత్సరం మన దేశం యొక్క ర్యాంకు 149 కాదు 139. సో వివరణలో చూద్దాం. ఆ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ ఏ సరైనది. ఈ సంవత్సరం ఆనంద సూచిలో 149 దేశాలను పరిశీలిస్తే అందులో భారత్ ర్యాంక్ వచ్చేసి 139గా మాత్రమే ఉంది. సో భారత్ ర్యాంక్ ఎంత ఉందయ్యా అంటే కేవలం 139గా మాత్రమే భారత్ ర్యాంక్ అనేటువంటిది ఉంది. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సో భారత ర్యాంక్ మనం దీంట్లో ఇక్కడ చూసినట్లయితే
149 దేశాలను పరిశీలించగా అందులో భారత్ ర్యాంక్ 139. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవము. ప్రతి సంవత్సరం మార్చి 20న 2012 నుంచి దీన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నివేదికలో చూసినట్లయితే మొదటి స్థానంలో ఫిన్లాండు, రెండవ స్థానంలో ఐస్లాండు, మూడో స్థానంలో డెన్మార్కు, నాలుగో స్థానంలో స్విట్జర్లాండు, ఐదో స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇక నేటి రెండవ ప్రశ్న చూద్దాం. సో నేటి రెండవ ప్రశ్న చూసినట్లయితే ఇటీవల విడుదలైనటువంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 అనుసరించి భారతదేశంలో అత్యంత కాలుష్య పీడిత నగరం ఏదయ్యా అంటే దీని ఆన్సర్ వచ్చేసి గజియాబాద్. ఆన్సర్ వన్ ఈజ్ రైట్, గజియాబాద్. సో దీని ఎక్స్ప్లెయిన్ చూసినట్లయితే ఆన్సర్ వన్ గజియాబాద్ రైట్. ఇటీవల విడుదలైనటువంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 కాలుష్య పీడిత నగరాల్లో 22 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. సో ఈ 22 నగరాల్లో చూసినట్లయితే మొత్తం ఈ 30 కాలుష్య నగరాల్లో చూసినట్లయితే ఈ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరం జెంజియాంగ్ ఫ్రమ్ చైనా, రెండవ స్థానంలో గజియాబాద్ ఉంది. రెండవ స్థానంలో కాదు, ఒకటి చైనా ఉంటే 10 వరకు మిగతా 9 కూడా భారతదేశానికి సంబంధించిన నగరాలే ఉన్నాయి. ఢిల్లీ ప్రపంచ వాయు కాలుష్య పీడిత నగరాల్లో 10వ స్థానంలో, రాజధాని నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక నేటి మూడో ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కొరకు వాడే జొన్న కనీస మద్దతు ధర ఎంత అయ్యా అంటే 1,850 రూపాయలుగా ఉంది. సో ఇటీవలనే చూసినట్లయితే అవసరాల కొరకు వాడేటువంటి జొన్న 2,650 రూపాయలు అయితే పారిశ్రామిక అవసరాల కొరకు వాడేటువంటి జొన్నను 1,850 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. ఇక నేటి ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భాగంగా 200 మీటర్ సెమీఫీట్లో పీటీ ఉషా రికార్డును బద్దలు కొట్టింది ఎవరయ్యా అంటే ధనలక్ష్మి. సో ఆన్సర్ 3 ధనలక్ష్మి. జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 200 మీటర్ల సెమీఫైనల్ ఫీట్లో 23.26 సెకండ్లలో ముగించి ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచింది. 1998లో ఇదే ఫీట్లో పీటీ ఉషా 23.30 సెకండ్లలో ముగించింది. సో ధనలక్ష్మి 23.2 సెకండ్లో ముగించడంతో 23 సంవత్సరాల కిందట పీటీ ఉషా నెలకొల్పినటువంటి రికార్డును ధనలక్ష్మి బీట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక నేటి 5వ ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్సీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారయ్యా అంటే సీతారామమూర్తి. సో ఇటీవల ఆన్సర్ 2 సీతారామమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్ఆర్సీ డైరెక్టర్గా నియమించడం అనేటువంటిది జరిగింది.